ఆటోమొబైల్ రంగంలో వినూత్న ఆవిష్కరణకు ఐఐటి హైదరాబాద్ వేదికైంది. భవిష్యత్ తరం సాంకేతికత అభివృద్ది చేయడంలో ఐఐటి హైదరాబాద్ సుజుకి మోటార్స్ చేతులు కలిపాయి. V2X సాంకేతికతపై 2 సంవత్సరాలుగా పరిశోధనలు చేశాయి. ఒక వాహనం ఇతర వాహనాలతో పాటు ఏదైనా వస్తువుతో సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా దీన్ని అభివృద్ది చేశారు. ఈ సాంకేతికతకు సంబంధించిన ప్రోటోటైప్లను ఐఐటి హైదరాబాద్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సుజుకి మోటార్ సంస్థ ప్రతినిధులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. V2X టెక్నాలజీ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, మెరుగుపరచడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి పేర్కొన్నారు. Globally, there is a technology called V2X, vehicle to many, many things. Vehicle to infrastructure, vehicle to network, vehicle to pedestrian, and vehicle to vehicle. So all these are clubbed together as X. It's called V2X. And today, we are talking about a vehicle talking to another vehicle. It's not a human being talking to another human being and a vehicle talking to. And just now, about an hour back, we experienced it. And an amazing technology.